బాబాయ్ జగన్మోహన్ రెడ్డి గారు రైతు రాజ్యం తెస్తా, రాజన్న పాలన తెస్తా అంటే ప్రజలందరూ ఓట్లు వేసాం, 151 సీట్లు వచ్చినాయి. ఈరోజు రైతు పరిస్థితి ఏంటి బాబాయ్, ఎలా ఉంది? ఇలా రైతు పరిస్థితి ఎలా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే బాగుంది. మరి ఎట్లా ఓట్లు ఎట్లా వేసాం? మరి వేసారంటే ఒకసారి చూద్దామని వేసారు అంతే అంతే అంతే. మరి ఇప్పుడు ఇప్పుడు కూడా 175కి 175 వస్తాయి. ఈసారి 200 వస్తాయి, ఈసారి వస్తుంది 40 30 వస్తాయి. అందుకని ఎక్కువ అది. మరి ఎట్లా బాబాయ్, అంటే ప్రతిదీ పెరిగిపోయింది, నిత్యావసరాలు. ఆ రోజున ఇంటింటికి తిరిగాడు, గడప గడపకు వచ్చాడు ఆయన. ఈ రోజు ఎందుకని రాలేకపోతున్నాడు? ఇలా రాడు, ఇలా వచ్చి అది. మరి వాళ్ళైనా వెళ్తారా పోని? వాళ్ళు ఏమైనా చేశారా? వాళ్ళు పరపని కొరారు కుంభకోణం. మాకు కోడు 30 కోట్లు 25 కోట్లు సంపాదించుకున్నారు. సగ్గం దాచుకుని కూర్చున్నారు. రేపు నీకు ఓటికి 2 ఏళ్ళు ఇస్తావరా, 3 ఏళ్ళు ఇస్తామంటారా? అంటే కనీసం అంటే ప్రజలు డబ్బులు ఇస్తే వేస్తారంటే, ప్రజలు డబ్బులు మనుషులు అనే వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు తెలివిగా ఆలోచించరా? ఆహా, డబ్బు ఇస్తే వాళ్ళే వస్తారు అనే లెక్కలు ఉంటారు. రేపు రుణమాఫీ చేద్దాము, ప్రకటిద్దాం, తర్వాత వస్తా వాళ్ళు. అంతేగాని రాష్ట్రం ఏంటి, పిల్లలకు ఉద్యోగాలు ఏంటి, ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. రోడ్లు ఏంటి? రోడ్లు బస్ట్ పడిపోయినాయి. రోడ్లు వెళ్తే రోజుకి 5 రోజులు పడిపోవటమే అంతే, రోడ్ల పని అయిపోయింది. దీనికోసం ఓట్లు వేసాము బాబా మనం. ఆ లై చేసినట్టు చేస్తాడని చెప్పేసి ఎవరని చేసి ఒకసారి చూద్దామని వేశారు అంతే. అందుకే గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలన ఉన్నప్పుడు అన్ని ప్రతిదీ ఒక ధర తక్కువగా ఉంది, పనులు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ఉంది. మరి ఇప్పుడు ఎట్లా బాబాయ్? ఇట్లా అంటే అడిగామా, బాగా సంపాదించి పోతే జనం పోయేది, జనంతో ఆడి పనింది. ఇల్లు కట్టుకోగలమా ఈ రోజు? అసలు అదే అన్నీ కట్టిస్తున్నా అంటున్నాడుగా. అది ఎవరు కట్టించారు? స్థలాలు ఇచ్చారు తప్ప ఇచ్చారు కూడా ఎక్కడో ఒక ఊళ్ళలో లోపల ఇచ్చాడు. ఈ ఎమ్మెల్యే కొనిపెట్టారు, అట్టాగా ఉన్నాయి. రేపు అది రాజధాని ఉంటేనేమో టాక్ట్ పెట్టాడు 30-40 ఎకరాలు 200-300 ఎకరాలు. అసలు అవసరం అవసరం అంటావా? డబ్బులు లేకుండా మూడు కాదు మాత్రం 5 చేయాలని తెలియదేం. 5 రాజధానులు చేయాలంటావు అంటే ఓటేసిన పాపానికి ఇది పరిస్థితి అంతే. మైన్ చేయడం ఆలోచిస్తారా? అంట బంగారు ఆలోచిస్తారు. అవును, 175 ఏం లేవు, 175 పై 30-40 ఎక్కువ అంటున్నాగా. అన్న ఏంది అంటే మీకు పనులు ఉంటున్నాయా? అసలు ఈరోజు పరిపాలన చూస్తే ప్రతిదీ పెరిగిపోయింది. వ్యవసాయ కూలీలు మీరు ఎలా ఉంది, పరిపాలన ఎలా ఉంది? టయానికి వ్యవసాయం అందుతల. ఎందుకని అంటే ఏమి ఏమి ఇబ్బంది ఉంది? కూలీ లేదండి మనుషులకి, పని దొరకట్లా, గిట్టుబాటు ధర లేదు వంటకి. మరి రేట్లు పెంచేశారుగా అయ్యా? 6 రేట్లు పెంచుకున్నారు, గిట్టుబాటు ధర లేదు రైతులకి. పిండి కట్టల రేటు పెరిగింది, పిండి కట్టల రేట్లు అవన్నీ రేట్లు పెరిగిపోయినాయి. మరి వ్యవసాయ కేంద్రాలు పెట్టారు, రైతు భరోసా కేంద్రాలను, మరి అందులో అధికారులు ఏం చేయరా? అధికారులు అధికారం ఉండట్టు చేస్తున్నారు. మనం ఓటేస్తేనే వాళ్ళందరూ గెలిచింది. ఎట్లుంది జగన్ పరిపాలన ఏంటంటే పరిస్థితి ఇప్పుడు? ఈ రోజున అప్పు చేసే నేను మీకు డబ్బులు ఇస్తున్నా అంటున్నాడు, డబ్బులు ఇస్తే చాలా ఇంకేం వద్దా? డబ్బులు ఇస్తున్నా అంటున్నాడు కదా, అందరికి వస్తున్నాయి. అసలు అయ్యో వచ్చే వాళ్ళకి వస్తున్నాయి, రాని వాళ్ళకి రావట్లా. కరెంటు బిల్లులు పెరిగినాయిగా, బస్ ఛార్జీలు పెరిగినాయి. మరి బతికేది ఎట్లన్నా, ఎట్లా సామాన్యుడు నీలాంటి ఇల్లు కట్టగలడా పోనీ? ఇల్లు కట్టాలంటే అన్నీ పెరిగిపోయినాయిగా, టన్ వచ్చే 100,000 రూపాయలు అవుతుంది. ఇసుక దొరుకుతుందా? ఇసుక దొరకట్లా. సేనరాజు ఏమంటావు? అంటే ఈసారైనా కొంచెం ఆలోచించి ఓటేస్తావా, లేకపోతే అట్లాగే ఓటేసేటమేనా? ఈసారైనా ఆలోచించి ఓటేస్తావా? ఆలోచించకుండా అట్ట. పిల్లలకి ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు, రోడ్లు అయినా బాగున్నాయి? మీ ఊరు రోడ్లు బాగున్నాయా? కనీసం రోడ్లు లేవండి, గతుకులే అన్ని. మరి మనిషి ప్రాణం పోద్ది కదా కింద పడితే? ఎక్కడెక్కడ మురుగునీళ్ళు నిలబడి ఉండే తీమంటే ఎవరు అడగతుల. ఇబ్బంది అయితే ఉంది, సాయంత్రం పూట కానీ రద్దీగా ఉంటుంది, చాలా ఇబ్బందులు పడుతున్నాం అంటున్నారు. మీకు పక్కనే వంతెన నిర్మాణం కొత్తది పూర్తయింది, ఇంకో 10-15% ఉంది. ఎందుకని ఆ మిగిలింది ఎందుకు చేయలేకపోతున్నారు? ఏమండే వాళ్ళు ప్రభుత్వం అట్లా ఉంది, ఏం చేస్తాం? ఇళ్ళే ఉంటాం, గుంటలో రోడ్లు ఎక్కడికి వెళ్ళా గుంటలే. అందుకున్నా అంటే గుద్దేశారు, ఒకసారి చూడండి అన్నారు, గుద్దేశారు. ఒకసారి ఎమ్మెల్యే గానీ మంత్రి గారు ఉన్నాడు కదా, వచ్చి గమనించాలిగా. ఎంత పని అది? 90% అయిపోయింది, 10% ఉంది. అది అవజేయాలి, పూర్తి చేయాలిగా. పొద్దున్నే స్కూల్కి వెళ్తా కానీ పనికి వెళ్ళేవాళ్ళకి ఇబ్బంది, ఇక్కడి నుంచి 6:30 వెళ్ళేవాళ్ళు ఎక్కువ. పొద్దున్నే ఎందుకు 10 గంట పడుతుంది, ద్వారా పోలీసు వాళ్ళు అనండి వాళ్ళు, ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఉంటుందా? అంటే ఒకవేళ అది టీడీపీ హయాంలో కట్టారు కదా, మళ్ళీ అది ఓపెన్ చేస్తే వాళ్ళకి పేరు వచ్చిందేమో? అంటే వాళ్ళ పేరు వస్తుందనే వాళ్ళు శంకుస్థాపన చేసింది, వీళ్ళు పూర్తి చేయరు. ఇదేది పూర్తి చేయరు వయసు ప్రజలుగా బాబాయ్, ఇబ్బంది పడి ఓట్లు వేసిన ప్రజలు నమ్మి కదా. ఇప్పుడు గెలిచాడు, పార్చాడు, గెలిచాడు. ఈ వార్డు ఉందా? ఆయన వచ్చి గెలిచినప్పుడు చేయాలి కదా, పూర్తి చేయాలి. కనబడుతుంది కదా, ఆ రాడ్లు తుప్పెక్కిపోతున్నాయి, బాక్సులు తుప్పెక్కిపోతున్నాయి. ఎవరి ధనం అదంతా? ప్రజల ధనమేగా, జనం ధనమేగా, జనం ధనం కదా, పూర్తి చేయాలి కదా ఈ వంతరా.
ఓపెన్ చేయకపోతే అనుకోవచ్చు, శంకుస్థాపన చేశాడు, అది పూర్తి చేయాలిగా. మరి ఇన్ని ఇబ్బందులు ప్రజలు పక్క రోడ్లు లేక కానీ ఇన్ని కష్టాలు పడుతుంటే నేను బటన్ నొక్కుతున్నా, మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగండి అన్నారు జగన్. బటన్ నొక్కుతా ఉందండి, ఇంటికాడ నేను నొక్కుతా, సుఖం ఏమంది, పని అవ్వాలి కానీ ఇక్కడ కూకుని పని అమ్మాలి కండి. ఏసీలో కూకుని పట్టుకోబాబు అందుకు వచ్చాడు. ఒకసారి చూశారు, ఒకసారి అన్నారు చూశారు, పద్దాకా వేస్తారండి, పద్దాకా వేస్తారు ఏది కదా. ఇబ్బంది జనం అంటే బాగా ఫుల్గా సాయంత్రం పాటు ఏడింటికి వస్తే తెలుస్తుంది, ఏడింటి పొద్దున్న పాటు ఎనిమిదింటికి వస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది ట్రాఫిక్, పనికెళ్ళే వాళ్ళు కానీ ఆడినారు ఎక్కువ శాతం, 90% ఆడినారు పని చేసేవాళ్ళే, రోజు ఇటు వెళ్ళాల్సిన వాళ్ళే. స్కూల్లో వస్తే బస్సు వస్తే స్కూల్ పిల్లలకి ఇబ్బంది. స్థానిక వాసిగా అక్కడ బ్రిడ్జ్ చూపించి చెప్పండి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? బ్రిడ్జి పూర్తి చేస్తే బ్రిడ్జి కనపడుతుంది అండి, బ్రిడ్జి మా మేము చూపించేదా ఉంది కనపడుతుంది కదా, తుప్పెక్కిపోయి సెంట్రింగ్ బాక్స్ కూడా తీలా, తుప్పెక్కిపోయి ఇది కనపడుతుంది అండి, మేము చూపించేదా ఉంది. ఇప్పుడు ఆయన తెలియదా? ఇప్పుడు ఇప్పుడు ఏమంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఇప్పుడు రోడ్డు మీద తిరిగే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, ఆయన తెలియదండి, ఆయన సమస్య తెలియదా పరసరత్ గారికి, ఎమ్మెల్యే గారికి? ఇప్పుడు అటు వెళ్ళి ఇటు వెళ్ళొస్తే గొడవ, ట్రాఫిక్ గొడవ, గొడవ ఆడుకుంటూ ఉంటారు, గొడవలు అటు అటు వెళ్ళక ఇటు వెళ్ళండి ఇటు వెళ్ళండి నువ్వు వెళ్ళని చెప్పి వాళ్ళు గొడవ పూర్తి చేశారు. ఇంకో ఏ బాధ ఉండగా ఎవరిదా వెళ్ళిపోతారు ముందే చేయాలి, మరి చేపట్లే ఎవరు బాధ్యత లేకపోతే నాకండి. మేము అందరం చెప్పేది బాధ్యత ఉంటే అనుకోగా, ఇప్పుడు సమస్య ఉండదు కాబట్టి కదా మేము అడిగేది ఆ వంతుని గురించి. సమస్య అడగలుగుతారు వాళ్ళు, అడగరు, ఎట్లా అడుగుతారు, ఎట్లా అడుగుతారో ఏముందో, దానికి ఇదే ఉందో అడుగుతారు, అది మావులే ఏసేవాడిని బట్టి ఉంటుంది, మాకేం ఏంటారు ఏమన్నా బాగులేదు. ఇప్పుడు బాగా డెవలప్ అవ్వాలి కదా, ఇప్పుడు ఆ జన్మ వంతులు లేకపోతే ఇది కూడా ఉండదు, ఇది కూడా అసలు ఎక్కడ పనికెళ్ళేవాడు కూడా ఉండవు. ఆ వంతులు లేకపోతే ఒకటి తిరిగి వెళ్ళి వెళ్తున్నారు కంట పడుతుంది. ఆ వంతున కానీ ఈ వంతున కానీ అది కూడా లేదు, సినిమా లేదు. అసలు గతంలో టీడీపీ హయాంలో కూడా ఇబ్బందులు పడ్డప్పుడు వాళ్ళకి చెప్తే కనీసం అది కొంతైనా పూర్తయిన వంతెన నిర్మాణం, మిగతా మిగిలిన ఒక 10% 15% చేయడానికి ఈ మూడేళ్ల నుంచి పార్థసారథి గారు మీ ఎమ్మెల్యే గారు కుదరలేదండి, రావట్లేదు. ఒకసారి వచ్చాడు 2021 వచ్చాడు, వచ్చి జనవరి కల్లా పూర్తి చేస్తున్నాడు, డిసెంబర్ కల్లా 2001 డిసెంబర్ కల్లా పూర్తి చేస్తున్నాడు. డిసెంబర్లో ఎన్ని వెళ్ళిపోయినాయి, ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోయినాయి, ఏం పట్టించుకోవట్లా. ఆ పొద్దున పూట గంట గంటన్నర ట్రాఫిక్, స్కూల్ పిల్లలకు వెళ్తారు, వాళ్ళకి టైం అయిపోయింది, ఆడ గేట్లు వేసేస్తారు సాయంకాలం పాట 2 గంటలు. అందరూ ఆ ఊరి నుంచి 8:30 వెళ్తారు, ఆ బందర్ రోడ్డు వెళ్తారు, 1 టౌన్ 2 టౌన్ వెళ్తారు, ట్రాఫిక్ బాగా ఇబ్బంది అయిపోతుంది. ఆ వంతుని గురించి పట్టించుకోవాలి ఎవరు లేరు, అదే అటు వదిలేశారు. ఏం చెప్తారు, ఎవరైనా అత్యవసరంగా ఇటు నుంచి అంబులెన్స్లో అటు హాస్పిటల్కి వెళ్ళాలి, అత్యవసరం వాళ్ళు వెళ్ళే పరిస్థితి ఉందా సార్? పొద్దున పూట కానీ లేకపోతే సాయంత్రం పూట ప్రజలు వెళ్ళే టైంలో ఒక అంబులెన్స్ వెళ్ళే పరిస్థితి ఉందా? లేదు, టైం లేదు. మరి పూర్తయిన నిర్మాణాన్ని కూడా ఎందుకని సార్? ఎందుకు ఆపట్లే, నిర్లక్ష్యం అండి, నిర్లక్ష్యం, గవర్నమెంట్ నిర్లక్ష్యం. ఏ చూడ ఒకసారి అవకాశం, ఒకసారి అవకాశం అన్నాడు, వేసాం, వేస్తే అలా వేసింది, ఇలా చేసాడు. ఇలా పెరిగిన ధరలు కానీ నిత్యావసరాలు కానీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, రోడ్లు లేవు, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు పక్కన పెడితే నేను బటన్ నొక్కుతున్నా, మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి అని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అంటే ఆయన పని బటన్ నొక్కడమేనండి? ఆయన పట్టించుకోవాలి, ఎమ్మెల్యేలు చెప్పాలి, వెళ్ళి ఇంటింటికి వెళ్ళి మరి ఏంటి ప్రభు సలహాలు ఏంటి, మీ బాధలు ఏంటి, మీ ఏంటి చెప్పండి, మరి సమస్యలు తీరుతాం సీఎం దగ్గరికి వెళ్ళి అని అనుకోవాలి. ఎవరు ఏం పట్టించుకోవాలి, పాస్టర్ది ఆ గెలిచిన రోజు వచ్చాడు, ఇంతవరకు అడ్రస్ లేడు, ఇక ఇంటి ఏం రా, రోడ్డు అటు అటు రోడ్డు పోయింది, ఇటు రోడ్లు పోయినాయి, అసలు ఏమి లేదు పట్టించుకుంటారు, ఆలోచించుకుంటున్నారు ప్రజలు ఏం చేసి ఏంటి ఆలోచించుకుంటున్నారు. ప్లేనరీ సమావేశాలు లక్షల మంది వచ్చారు, ప్రజలంతా నా పక్షానే ఉన్నారు, ఈసారి 175 ఆయన అలా ఊహించుకున్నాడు, అలా పడాలగా గెలవాలిగా, వాస్తవం వాళ్ళని చెబుతాడు, అలాగే చెబుతాం మేము, 100 మంచి వాళ్ళని అంటాం, చెడ్డ వాళ్ళని ఎవరు అంటారు. యాంకర్ ఇండియా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్.